ఉషా ఇంకా నిద్రపోలేదా? రావట్లేదు. ఎందుకు? ఒక మనిషికి నిద్ర పట్టకపోవడం, ఏమీ తినాలనిపించకపోవడం, ఎప్పుడు ఆలోచిస్తూ ఉండడం ఎందుకు జరుగుతుంది తెలుసా? జ్వరమేమో కాదు, నో వైరస్. అయితే ఇప్పుడు ఏం చెప్పంటావు? ఇలా భుజాల మీద చేతులు వేసి మొహమ్మ నా దగ్గరికి తీసుకుని ఐ లవ్ యూ చెప్పి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నేను ఎవరో తెలుసా నీకు? నా జీవితం ఒక ఎడారి, నాలో ప్రేమ అనేది ఒక ఎండమావి. ప్రేమ పడి దగ్గరకు వస్తే నిరాశపడతావు. అసలు నేనెవరు, నా గతం ఏంటో నాకే తెలీదు. నేను ఒక జవాబు దొరకని ప్రశ్నని. నువ్వెవరు నాకు అనవసరం. నీ మంచి మనసు చూసి ప్రేమించాను. ఆ ప్రేమ నాకు కావాలి. నేను స్నేహితురాలుగా చూశాను కానీ ప్రియురాలుగా ఊహించలేదు ఉషా. విజయ్ త్యాగం చేసే తల్లిదండ్రుల ప్రేమ గురించి తెలుసా నీకు? తెలీదు. తెలిస్తే ఇలా మాట్లాడవు. ప్రేమ ప్రశ్నాపత్రం లాంటిది, సరైన జవాబు రాయకపోతే జీవితం ఫెయిల్ అవుతుంది. వాడి చరిత్ర తెలిస్తే నువ్వు అసహించుకుంటావు. వాడెవడో తెలుసా? మైక్ పక్కన చూడు.
సర్లే చెప్పు చెప్పు. ఆగో కొన్ని గొంతు తడుపుకోనేరా. తడుపుకోరేంట్రా, పొద్దు నుంచి మునిగిపోతున్నావు కదా. చదరు చదరీ మనులకు పెద్ద లెక్కు. పిల్ల పిడుగులకు చెప్పేది ఏంటంటే, ఈరోజు రాత్రి మన రామచంద్రాపురంలో గొప్ప నాటకం ప్రదర్శన. ఏం నాటకం రా? సీతమ్మనెత్తిపోవడమే. చెప్పుతూ పడతా. నిన్నెవరు ఎత్తిపోతారా బాబు? నేను చూసి దొంగ సచ్చినాడు, దొంగ సచ్చినాడు అని నామ్మగుడి గురించి కళ్ళు విడిబిట్టు గొలిపే కలర్ సెట్టింగులతో ఒంగోలు వారి సీనరీతో మన ఊరి శివుడు దర్శకత్వం వహించిన గొప్ప పౌరాణిక నాటకం. పేరు చెప్పాపహరణం. రాముడిగా మన ఊరి మెగాస్టార్ సూపర్ స్టార్ శివుడు, సీతగా రాజమండ్రి రంభ, కాకినాడ కాజా, పాలకొల్లు పోతురేటి, మార్కాపురం కలక, పెద్దాపురం కలక, మంత్రిరాక్షి, పెద్దాపురం నుండి బుక్ చేశాం. ఇప్పుడు వచ్చే 10 గంటల బస్సు దిగుద్ది. చూడండి చూడండి, మన వీడు మనం దానికి వచ్చారా? మన ప్రెసిడెంట్ గారు పెద్దాపురంలో పని ముగించుకొని ఇప్పుడే వచ్చారు. శివుడు, ప్రెసిడెంట్ గారు, కరణం గారు, మునుసు గారు వచ్చారు. తొందరగా నాటకం మొదలు పెట్టండి. మేకలు జరుగుతున్నామాయా? రంగులు తీసుకుంటున్నారు. కానీ 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 ఇప్పుడు ఆడబోయే నాటకం పేరేంటో మీకు తెలుసా? అది వారు లింగంగా అది రూపా. నేను వేయించాను. ఇప్పుడు ఆడబోయే నాటకం పేరేంటంటే చెత్తలాడి వచ్చింది చుట్టూ తిరిగి వెళ్ళాలి. నాటకం ఆడమంటరా, పైన మంచు కురుస్తుంది. చూడు మేకప్ అయిపోయాయా? అయిపోవచ్చమ్మాయా. ఇంకెంత చెప్పాలి? అవతల ప్రెసిడెంట్ గారు, కరణం గారు, మునుసు గారు మంచులో తంతి లేకపోతున్నారు. మాట్లాడించాలిగా నాపై. బరువు రాగమ్మా, నువ్వెక్కడున్నా ఇంటికి వెళ్ళాలి. నీ దగ్గర తాళం కప్పుందంట. నీ మొగుడు గుళ్ళం పెట్టుకుని వేలాడుతున్నాడు. వెళ్తే ఇంటికి తాళం వేశాడు, నాటకానికి వస్తాడు. అరే సుబ్బారావు, ఏంట్రా ఎదుగుతున్నావు? మా ఆవిడరా, ఎవరు కనిపెట్టలేదా? వెంకట్రావు ఎక్కడున్నాడో చూడు. వెంకట్రావు ఉంటే మీ ఆవిడ ఉన్నట్టే. మాకు తెలిసినా పోవా. చెప్పు నా చేతిలో పెట్టండి, పగలగొట్టి మీ ఇద్దరికి ఇస్తాను. నాటకం మొదలెట్టండిరా. వంటి మీద సై అయితే ఒప్పుకున్నది లేదు. మూడు వారాలు ఇస్తాను, ఇచ్చానండి. వారాలా? ఏటయ్యి ఫ్రిడ్జ్ కొడుకు మాటీవీ అమ్మకలకు మాట. అది నాగేశ్వరరావు గారు నీకు ఇస్తానన్నయ్యే. దసరా నుడిస్తానన్నయ్య చెప్పు. నాకు ఈ తప్ప అవి గుర్తులేవు. రాముడికి వనవాసము, భరతుడికి పట్టాభిషేకము చెప్ప. నువ్వు చెప్పింది జనానికి. ఆయుష్మాన్ భవ. తండ్రి, నన్ను పిలిచిన కారణమేమి? మీ తండ్రి మూడు వరాలు ఇస్తాడు, అవి నువ్వే నెరవేర్చాలి. తండ్రి మాట నెరవేర్చదా? ఆ వరాలు తెలుపుంది తండ్రి. రాముడికి వనవాసము, భరతుడికి పట్టాభిషేకము చెప్పు. విన్నావుగా? అది కాస్త అందిస్తుంది. నీ చెప్పులిస్తే కురిసి మీద పెట్టుకుని వెళ్ళుకుంటా. లేకపోతే ఏ నుంచి కథలంటే కథలంటే. తీసుకోను. అరే ఇవి ఎప్పుడు వచ్చినాయి? అనగదా ముత్తం పెట్టు. ఎత్తిని పెట్టుకోవడానికి ఏం రాముడి చెప్పులు కాదు, ప్యాంటింగ్ కూడా చెప్పులు. పైగా పేడ కంపు పడుతుంది. పిలిచావా? అంతకుండా నాకు ఛాన్స్ ఇచ్చిందేమో అనుకున్నాను. ఏటండి బాధ? సంతానం వచ్చి నువ్వు ఎక్కడున్నా ఇంటికి వెళ్ళాలి. మీ పిల్లవాడు పాల కోసం ఏడుస్తున్నాడు. మీరు వేసుకోండి. నాకు మర్చిపోయింది బంగారు.
లక్ష్మణ అగ్రజ మీ వదిన గారికి మేం భయపడక నేను నీకు కోరుకుంటాను. మేము వచ్చే వరకు ఈ వంకర గీత దాటకు. అటులని బా